దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు 9:15 ఎవరైతే కరోనాతో బాధపడుతూ ఉన్నారు, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని కష్టపడుతూ ఉన్నారు, శ్వాస సరిగా ఉండడం లేదు, ఊపిరి ఆడడం లేదు అని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరి కోసం ఈరోజు నుంచి లోక కళ్యాణం కోసం విశ్వప్రేమకై విశ్వ సేవకై ఈరోజు నుంచి కార్యక్రమం మొదలవుతుంది. ఇక నా శిష్యులు, సాయిబాబా భక్తులు, శివభక్తులు, అమ్మ భక్తులు అని కాకుండా సర్వమానవుల కోసము, సర్వమానవుల ఆరోగ్య ప్రాప్తి కోసము, సర్వమానవుల సుఖప్రాప్తి కోసము ఈరోజు ఒక బృహత్తర నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు శక్తిపాత కార్యక్రమం జరగబోతుంది. అందరూ కూడా 9:30 సమయం ఇచ్చాం. కరెక్ట్గా మీకు 9:30 కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు గోమాతలకు ఆహారం సమర్పించి 9:30 ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు ఎవరైతే పేర్లు ఇచ్చారో 923 మంది నిన్న అనౌన్స్మెంట్ చేయగానే పేర్లు ఇచ్చారు. అందులో చాలా వరకు మన శిష్యులు కాకుండా వేరే భక్తులు ఉన్నారు. ఏదైనా మంచిదే, మన భక్తులు తక్కువగా ఉన్నారు, అవుటర్స్ ఎక్కువగా ఉన్నారు. 923 మెంబర్స్కి ఈరోజు శక్తిపాతం జరగబోతూ ఉంది. ఎవరైతే రోజు ధ్యానం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మరొక బ్లెస్సింగ్స్ అందబోతున్నాయి. అది ఏమిటిదంటే, ఇంకా రేపు నుంచి 8:00 స్టార్ట్ అవుతుంది. రాగానే శక్తిపాతం చేస్తాను, నాతో పాటు వాళ్ళు కూడా ధ్యానంలో కూర్చుంటారు. ఎవరైతే శక్తిపాతం పొందారో వాళ్ళు నాతో పాటు కూర్చుంటారు. శక్తిపాతం అయిపోయిన తర్వాత, ధ్యానం అయిన తర్వాత అప్పుడు ప్రవచన కార్యక్రమం ఉంటుంది. ఇది రేపటి నుంచి ప్రోగ్రామ్. కాబట్టి మీకు రేపు ఫస్ట్ శక్తిపాతం, ధ్యానం, ప్రవచనం, ఇలా ఉంటుంది కార్యక్రమం. ఇప్పుడు సమయము 5:00 వస్తుంది. సోఫియాన్ గురించి మీకు చక్కగా వివరించడం జరిగింది. సోఫియాన్ సూఫియో గురించి మీరు ఎన్నో రహస్యాలు తెలుసుకున్నారు, ఎన్నో అద్భుతమైనటువంటి బోధలు గ్రహించారు. ఈరోజుతో సోఫియాన్ సూఫీ యోగి యొక్క కథాశ్రవణం కూడా పూర్తవుతుంది. సోఫియాన్ ఒక మాట చెబుతారు, నీకు దైవానికి మధ్య ఏముందో దాని విషయంలో నువ్వు జాగ్రత్త పడితే ఆ పరమాత్మ నీకు ప్రపంచానికి మధ్య ఏముండాలో ఆ విషయంలో జాగ్రత్త వహిస్తాడు అంటాడు. అద్భుతమైన మాట చూడండి ఇది. నేను ఆరాధించేటువంటి పరమాత్మ, ఇది నాకు సంబంధించినటువంటి విషయం. ఎప్పుడైతే నీవు దేవుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏది ఉందో అంటున్నాడు. మరి ఏముంటుంది భక్తునికి భగవంతుడికి అని అంటే, ప్రేమ బంధము ఉంటుంది, అనురాగ సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఈ ప్రేమ బంధాన్ని, రాగబంధాన్ని పెనవేసుకుంటావో అప్పుడు పరమాత్మ లోక కళ్యాణకర కర్మలు చేయిస్తాడు. కాబట్టి
సోఫియాను గురించి మీరు చక్కగా శ్రవణం చేశారు. ఇప్పుడు గోమాతలకు ఆహారాన్ని సమర్పించిన తర్వాత ఒకసారి జలలింగ నమస్కారం కూడా చేసుకోండి అందరూ. ఆ తర్వాత కరెక్ట్గా 9 మాకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గోమాతలకు ఆహారాన్ని సమర్పిస్తాం. ప్రతిష్టాపనం ఓం నమః శివాయ నిత్యార్చన మహోపాసనం ఓం పరాశక్తయే నమః శివశక్తుల ఆవాహనం భయంకర నిజ శిష్యుల ప్రదం జయ జయ మహాదేవ రుద్రదేవానంద ఋషి అభయ ప్రదం శరణం శివా శరణం దుర్గా జలలింగాల ప్రతిష్టాపనం నిత్యార్చన మహోపాసనం జలావరణం జయ జయ శివా జయ జయ దుర్గా సర్వజీవుల నివాసికి నిత్య మహా జలాదివాసం శివో పార్వతీ పరమేశ్వరులకు నిత్య జలాధివాసం దేవదేవా దేవదేవి అభిషేక ప్రియుడైన పరమశివునికి శివ శివ హర హర శిష్యుల నిత్య జలాభిషేకం అంబా జగదంబా దుర్గాణి రుద్రాణి శివాభిషేకం ప్రేమ జలాభిషేకం శివాభిషేకం ప్రేమ జలాభిషేకం సిద్ధగురు శ్రీరమణానంద మహర్షి దివ్య కరకమలములచే సర్వ పాపాలను దహించే బ్రహ్మ జ్ఞాన ప్రాప్తిను సగే జలలింగ ప్రతిష్టాపనం సహస్ర శివలింగ ప్రతిష్టాపనం Oh
దేవునికి నిత్య జలార్చనోపాసనం జై జై రుద్ర జై జై కాళీ సర్వరసేశ్వర సదాశివునికి జలమహారసాభిషేకం సాంబవో లలితాంబవో గంగను శిరసున దాల్చిన రుద్రునికి నిత్య గంగా జలాభిషేకం పరమేశ్వర సర్వేశ్వరీ వరుణాధిపతి అయిన మహేశ్వరునికి వరుణజల మహాభిషేకం ఈశ సర్వేశ భువనేశ మహేశ రుద్రాభిషేకం జల మహాభిషేకం రుద్రాభిషేకం జల మహాభిషేకం తత్పదర్శి శ్రీరమణానంద మహర్షి దివ్య కరకమలములచే సర్వారిష్ట వినాశకరం అపార పుణ్యమును సగే జలలింగ ప్రతిష్టాపనం సహస్ర శివలింగ ప్రతిష్టాపనం సంతసించిన శుభతరుణం సర్వాయ భవాయ భీమాయ ఏకాదశ రుద్రులు సుప్రసన్నులై హర్షించిన కార్యం ఊర్ధ్వలింగాయ ధర్మలింగాయ నవగ్రహాత్మక శివలింగాలతో నక్షత్రాత్మక శివలింగాలతో ఓం రోహిణ్యై నమః ఓం దేవత్యై నమః ద్వాదశ రాశాత్మక శివలింగాలతో ఓం యేషాత్మక లింగాయ నమః ఓం వృషభాత్మక లింగాయ నమః చతుర్వేదాత్మక శివలింగాలతో ఓం ఋగ్వేద పురుషాయ నమః ఓం యజుర్వేద పురుషాయ నమః ఓం సామవేద పురుషాయ నమః ఓం అథర్వవేద పురుషాయ నమః శక్తిపాతం శక్తిపాతం